కాసపట్లో తుమ్మలపల్లి కళాక్షేత్రం అంబేద్కర్ విగ్రహం దగ్గర చంద్రబాబు నిరసనకు దిగనున్నారు. రాష్ట్రంలో టీడీపీ అభ్యర్థులు నేతలపై ఐటీ పోలీసుల దాడులకు నిరసనగా ధర్నా చేయనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, చంద్రబాబు ఎంతసేపట్లో నిరసన కార్యక్రమం ప్రారంభించబోతున్నారు? శ్రీనివాస్, యాజ్ పర్ షెడ్యూల్ 11:30 చంద్రబాబు నాయుడు ఇక్కడికి చేరుకోవాల్సి ఉంది. తుమ్మలపల్లి కళాక్షేత్రం ఎదురుగా ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి ఆయన నివాళులు అర్పించిన తర్వాత ఆయన కొంతసేపు దీక్షలో పాల్గొంటారు. ఆయన చాలా క్లియర్ కట్గా చెప్పారు, రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ పట్ల తీవ్ర వివక్ష వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులపైన కావాలని దాడులకు దిగుతున్నారని చెప్పి ఆయన చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే మంత్రి నారాయణ, సీఎం రమేష్, అదేవిధంగా కోవెలమూడి రవీంద్ర గుంటూరు జిల్లా టీడీపీ నేతతో పాటుగా పుట్టా సుధాకర్ యాదవ్, టీటీడీ బోర్డు చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ పైన కూడా దాడులకు దిగిన పరిస్థితి అయితే ఉంది. ఐటీ లేదా ఈడీ లేదా ఏదో రకంగా దాడులకు దిగి ఇబ్బందులు పెడుతున్నారు. అదేవిధంగా కనిగిరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ఉగ్ర నరసింహారెడ్డి పైన కూడా ఐటీ దాడులు అమరావతి హాస్పిటల్పై చేశారు. ఆయన వైసీపీలో ఉన్నంతకాలం దాడులు అయితే చేయలేదు. మనం ఇప్పుడు చూడొచ్చు, అంబేద్కర్ స్టాచ్యూ ఏదైతే ఇక్కడ మనకు కనిపిస్తుందో ఆ స్టాచ్యూ ముందు స్టాచ్యూకి దండ వేసిన తర్వాత ఆయన నిరసన దీక్ష కాసేపు దిగబోతున్నారు. ఈ స్టాచ్యూ దగ్గర ఆయన దండ వేసి తర్వాత రాజ్యాంగ వ్యవస్థలను ఏ విధంగా నిర్వీర్యం చేస్తున్నారనే దానికి నిరసనగా ఈ యొక్క నిరసన దీక్ష ఆయన చేపట్టబోతున్నారు. మరో గంటపాటు ఈ దీక్ష కొనసాగే అవకాశం ఉంది. 4 రోజుల పాటు ఈ విధంగా వరుస దీక్షలు నిరసనలు తెలియజేయబోతున్నారు. ఈ ఉదయం 11:00 ఐటీ దాడులకు నిరసనగా ర్యాలీలు చేయాలని, ఏపీ హక్కులు కాలరాశారని టీడీపీని నిలదీసేందుకు ఐటీ దాడులు చేస్తున్నారు. టీడీపీ నిలదీసినందుకే టీడీపీని నిర్వీర్యం చేయడం ద్వారా ఏపీకి నష్టం చేయడంపై నిరసనలు వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే ఉందని చెబుతున్నారు. రేపు ఉగాది సందర్భంగా టీడీపీ మేనిఫెస్టో విడుదల ఉంటుంది. 7వ తేదీన అన్ని ప్రార్థనా మందిరాల్లో ప్రత్యేక పూజలు, రాష్ట్రం బాగుపడాలని పూజలు చేయడంతో పాటుగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల తీవ్రంగా విమర్శించే అవకాశం కనిపిస్తుంది. ఈ విధంగా వరుసగా 4 రోజుల పాటు ఈ కార్యక్రమాలు, అంటే కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా టీఆర్ఎస్, అదేవిధంగా వైసీపీలు కలిసి కుమ్మక్కైన విషయాన్ని ప్రస్తావించే అవకాశం ఉంది. దీనిపై మనతో మాట్లాడిన టీడీపీ కార్యకర్తలు, కొంతమంది న్యాయవాదులు కూడా దానికి సపోర్ట్గా వచ్చిన పరిస్థితి అయితే ఉంది. సార్, చెప్పండి, ఈరోజు ఈ నిరసన దీక్ష రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఎందుకు చేయాల్సిన అవసరం వచ్చిందంటారు? ఇది చాలా బాధాకరమైన సంఘటన. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు అనేక ధర్మ పోరాట దీక్షలు చేశారు. న్యాయవాదులుగా వారు ఏ మంచి పని చేసినా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ వారికి మద్దతు ప్రకటించాం. ఇవాళ ఈ కీలక సమయంలో ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేయడం చాలా దారుణం. ఈ ప్రొవోకేటివ్ రైడింగ్స్ ఇవి ఎప్పుడైతే మార్చ్ ఫైనాన్షియల్ ఇయర్లో మరి స్టేట్మెంట్స్ సబ్మిట్ చేస్తారు కాబట్టి, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ సబ్మిట్ చేస్తారు కాబట్టి జనరల్గా ఆ టైంలో జరుగుతుంటాయి. ఆఫ్టర్ మార్చి ఏప్రిల్ పైగా మనకి ఎన్నికల టైంలో, కీలక టైంలో ఈ ప్రొవోకేటివ్ రైడింగ్స్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్స్ వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడం చాలా బాధకరం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి విచక్షణ లేకుండా ఎవరి మీదైనా దాడులు చేయొచ్చు. యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అందరం ట్యాక్స్ కట్టాల్సిందే, దానికి ముఖ్యమంత్రి గారు కట్టద్దని ఏరో చెప్పలేదు. కానీ ఈ కీలక టైంలో కొంతమందిని పర్టికులర్గా మరి చేస్తే చాలా బాధకరంగా ఉంది. అందుకని ముఖ్యమంత్రి గారు చేసే ఈ మంచి కార్యక్రమం మద్దతు ప్రకటిస్తున్నాం. మేడం చెప్పండి, ఐటీ రైడ్స్ చేస్తున్నారు రాష్ట్రంలో, దీనిపై మీరేమంటారు? వాళ్ళకు ఓటమి తప్పదు అని చెప్పేసి దీని మీద కక్షతో మా మీద ఓన్లీ తెలుగుదేశం పార్టీ మీద, తెలుగుదేశం కుటుంబ సభ్యుల మీద కావాలని కక్ష కట్టుకొని ఈరోజు మాకు ఐటీలు మీద దాడి చేస్తున్నారు. మరి సీఎం గారు రమేష్ గారి మీద కానీ, మంత్రి నారాయణ గారి మీద కానీ, మా తెలుగుదేశం మీదే కేవలం మోడీ గారు, సీఎం గారు, కేసీఆర్ గారు, జగన్ కక్షపూర్వంగా మరి మా మీద ఎలాగైతే కక్ష కట్టాలని చెప్పేసి ఈ రూపంలో కక్ష కట్టి ఓటమి వాళ్ళకు తప్పదని చెప్పి ఈ రకంగా కక్ష తీసుకుంటున్నారు. మరి ఐటీ దాడులు చేస్తే వాళ్ళమే చేయాలి, వైసీపీ మీద చేయాలి, లేదంటే ఆ మోడీ గారు ప్రభుత్వమే చేయాలి తప్ప మా మీద కాదని చెప్పి తెలియజేసుకుంటున్నారు. సార్ చెప్పండి, ఈ విధంగా ప్రొవోకేటివ్ అటాక్స్ అని చెప్పి అంటున్నారు, అంటే ఐటీ అధికారులు ఎప్పుడైనా దాడి చేసే అవకాశం ఉంది, కేవలం టీడీపీ ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తుంది? ఒకవేళ ఎటువంటి ఇబ్బందులు లేనప్పుడు ఐటీ రైడ్స్ జరిగితే ఉన్న భయం ఏంటంటారు? విజ్ఞులైన ప్రజలకు వందనం, అభివందనం. మీరు ఒక్కటే అర్థం చేసుకోవాలండి, ఈ రాష్ట్రంలో ఓటమిని అంగీకరించడానికి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఓటమిని అంగీకరించని జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ మోదీ సపోర్ట్ ద్వారా రకరకరకమైన భయాందోళనలకు గురి చేస్తా ప్రజల్లో ఒక రకమైన భయం క్రియేట్ చేయాలని చెప్పేసి, ఈ భయం ద్వారా ప్రజలు మా వైపే ఉన్నారని చెప్పి చెప్పుకోవడం కోసం రకరకాల అరాచకమైనటువంటి, మన స్వాతంత్రం వచ్చినాక ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ చూడనటువంటి దాడులకి పాల్పడుతున్నారు.
కానీ విఘ్నులైన ఓటర్లు గుర్తించండి. స్పెసిఫిక్గా క్లియర్గా క్లారిటీగా ఓన్లీ తెలుగుదేశం లీడర్స్ మీదే ఎందుకు రైడ్ చేస్తున్నారు? పొద్దున సీఎం రమేష్ గారి ఇంటి మీదకి వెళ్ళారు, 40 మంది పోలీసులు 6 గంటలకి వాళ్ళని పడుకున్న వాళ్ళని లేపి చేస్తే ఏమీ దొరకలా. ఎక్కడ చేసిన మొన్న పుట్ట సుధాకర్ యాదవ్ మీద చేసిన, ఇవాళ కనకమేడల రవీంద్ర గారి మీద చేసిన, ఎవరి మీద చేసిన, ఎటువంటి ఆధారాలు వాళ్ళు లేకపోయినా ఎందుకు? మొత్తం మీద తీసుకుంటే కనుక ఐటీ రైడ్స్ చేస్తున్నటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో అది కక్షాదింపు చర్యగానే జరుగుతోంది. ఇది కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా టీఆర్ఎస్ వైసీపీల కుమ్మక్కులో భాగంగా ఇదంతా జరుగుతుందని వీళ్ళంతా కూడా ఆరోపిస్తున్నారు. మరి కసిపట్లో ముఖ్యమంత్రి ఇక్కడ చేరుకుని తన నిరసన తెలియజేయబోతున్నారు. అంతకుముందే ముఖ్యమంత్రికి సంఘీభావం తెలియజేయడానికి సిటీ తెలుగుదేశం పార్టీ తరఫున, అదేవిధంగా జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున కొంతమంది స్వచ్ఛంద కొంతమంది న్యాయవాదులు ఇతరులు కూడా ఇక్కడికి వచ్చి తమ మద్దతును అయితే ప్రకటిస్తున్న పరిస్థితి అయితే ఉంది. శ్రీనివాస్, థ్యాంక్ యూ వెరీ మచ్. సచ్చా, టీడీపీ ఎంపీ కనకమేడల మీడియాతో మాట్లాడుతున్నారు, అలాగే చూద్దాం. ఇది సరైనటువంటి ధోరణి కాదు. కనీసం మేము చెప్పిన మాటలు వినకపోతే మళ్ళీ మీ పార్టీ వ్యవస్థాపకులు చెప్పినటువంటి విషయాలైనా సరే గమనంలోకి తీసుకుని ఎన్నికల్లో ప్రత్యర్థులు ఉండాలి. ప్రత్యర్థులు ఉన్నప్పుడే ప్రజాస్వామ్యంలో అభివృద్ధి మనుగడ. పాలక పక్షంలో ప్రతిపక్షం ఉండాలా, పార్లమెంటు సభల్లో ప్రతిపక్షం ఉండాలా అనేటటువంటి కోరుకునే వాళ్ళల్లో మేము కూడా ఒకళ్ళమని. మేము ఎప్పుడు ప్రత్యర్థులను శత్రువులుగా చూడలేదు, శత్రువులుగా ప్రవర్తించలేదు. ప్రత్యర్థులు శత్రువులుగా మారి ప్రేరేపితమైన దాడులు దొంగదాడులు చేస్తూ వాళ్ల పైన అక్రమ కేసులు పెట్టించే విధముగా రాజ్యాంగ సంస్థలను దుర్యోగం చేయటమైనటువంటి దారుణాన్ని చూసినట్లయితే ఇంతకన్నా మీరు చేస్తున్నటువంటి ప్రత్యర్థులను శత్రువుగా చూస్తున్నారని అనడానికి మోడీ గారుకి ఏం ఉదాహరణ కావాలి? అద్వానీ గారి ఆయన చేసిన కామెంట్ పైన మోడీ గారు వ్యంగ్యాస్త్రాలు. మీరు చెప్పింది అదొక రకంగా ఈ రకాల ధోరణి చూస్తే మీకు అందుకే చెప్తున్నాం. ఈడీని పంపించి సుజనా చౌదరి పైన దాడులు చేస్తారు, ఈడీని పంపించి మీరు అందరి పైన దాడులు చేస్తారు. మీరు ఎవరెవరిపైన ఈఎన్ మీరు చట్టం తన పని చేసుకోవద్దని ఎవరు అన్నారు? ఎవరి విధులు మీ రెగ్యులర్ విధుల్లో ఎవరో జోక్యం చేసుకోరు. కానీ ఒక పక్షం అభ్యర్థులు మాత్రమే మీరు దాడులు చేస్తూ, అది కూడా మీరు ఎన్నికల సమయంలో దాడులు చేస్తూ, మీకు ఇంకా బుద్ధి రాలేదు. ఎన్నికల సమయంలో తమిళనాడులో దినకర్ మీద మీరు దాడి చేశారు, చేయించారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు. దినకర్ మంచివాడా చెడ్డవాడా అనే విషయం మాకు అనవసరం. ఎన్నికల్లో పాల్గొన్న ఒక అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్న అభ్యర్థి పైన మీరు దాడి చేస్తే ఏం జరిగింది? మీకు డిపాజిట్లు కోల్పోయారు. అక్కడ దొరికింది ఏంటి? ఏమీ లేదు. కర్ణాటకలో డీకే శివకుమార్ రెడ్డి పైన దాడి చేశారు ఎన్నికల సమయంలో. ప్రత్యర్థులు ఎవరైతే ఉంటున్నారో వాళ్లపైనే మీరు దాడులు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఎన్నికల కమిషన్ కళ్ళు మూసుకుని చూడలేని కబోదల్లో కూర్చుంటే ప్రజాస్వామ్యం మనుగడ ఉండదు. తప్పనిసరిగా ఎన్నికల సంఘం సోమోటుగా స్పందించి వాళ్లపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో శాంతియుత వాతావరణాన్ని అశాంతిగా క్రియేట్ చేసి తమకు అనుగుణంగా మలుచుకోవాలనేటటువంటి వైఎస్ఆర్సీపీ దౌర్జన్య కాండను కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దానిపైన కూడా తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సింది ఎన్నికల కమిషన్కి సూచిస్తున్నాం. మేము ప్రత్యర్థులుగా ఇక్కడ ఉన్నప్పటికీ, మేము అధికార పక్షంలో రాష్ట్రంలో ఉన్నప్పటికీ ఎన్నికల విధుల్లో ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ అధికారుల విషయంలో కానీ ఏ రోజు జోక్యం చేసుకోలేదు. అందువల్లనే ఇవాళ రాష్ట్ర పోలీసులు కానీ రాష్ట్ర అధికారులు కానీ మా ఇళ్లపైన సోదాలు దాడులు చేస్తున్నారంటే అందుకన్నా మీకు నిదర్శనం ఏం కావాలా? ఎన్నికల సంఘం వాళ్ళని కంట్రోల్లో పెట్టుకుని మా మీదే ఉసికొల్పి మీరు ఇట్లాంటి దాడులు చేయటమని ఆధారరహితంగా, ఆధారాలు ఉంటే చేసుకోవచ్చు వేరే విషయం, ఐటీ దాడులు చేయటమనేటటువంటి దుర్మార్గమైన చర్యని మేము తీవ్రంగా ఖండిస్తూ భవిష్యత్తులో ఇలాంటి పనులు కనుక చేసినట్లయితే మీరు ఎన్నికల సంఘం యొక్క స్వతంత్ర ప్రతిపత్తి ఇప్పటికే కోల్పోయింది, మీ ఉనికిని కూడా కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది. ఎన్నికల సంఘం రాజ్యాంగ సంస్థ ఉనికిని కనుక కోల్పోయినట్లయితే ఇక ప్రజాస్వామ్యం మనుగడకి అవకాశం ఏముండదు. ఇప్పటికే కోర్టులు కూడా చాలాసార్లు ముట్టికాయలు వేసిన సందర్భాలు మనం చూసాం. కనుక మీ విధులు మీరు సక్రమంగా నిర్వహించి రాజకీయంలో పార్టీలో పాల్గొనే అభ్యర్థులందరినీ సమాన దృష్టితో చూసి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ముట్టికాయలు వేసి వాళ్లపైన చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ ప్రజలకు వచ్చేదలికి ఇట్లాంటి భయభ్రాంతులకు మీరేమీ భయపడవలసిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఏకపక్షంగా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మీరందరూ అడుగు ముందుకు వేసి ఇట్లాంటి వాటికి ఆలోచించకుండా
ముందుకు వేసి రేపొద్దునే 11వ తారీఖు జరిగేటువంటి ఎలక్షన్లో ఏకపక్షంగా సైకిల్ గుర్తుపై ఓటు వేసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో ఏకపక్షంగా గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి ఏబిఎన్.